చుట్టూ ఉన్న చీకటిని చూసి నిందించకుండా చిరు దీపాన్ని వెలిగిద్దామని అవే చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరూ మనసారా అభినందిస్తున్నాం. తెలుగు వాళ్ళకు ఒక అపప్రచన ఉంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పాను. 2005లో అవే ప్రారంభించినప్పుడు మొట్టమొదటి సమావేశంలో నేను పాల్గొన్నాను. ఆనాడు రాయలసీమలో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా మీరు సమావేశం ఏర్పాటు చేశారు. అలాంటిది 15 ఏళ్ల పాటు మధ్యలో అంతరాయం లేకుండా అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడం కోసం చిత్తశుద్ధితో ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మిత్రుడు ప్రభాకర్ గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఈవేళ ఒక రకంగా నాకు సంతోషంగా మరో రకంగా బాధగా ఉంది. మాణిక్ సర్కార్ గారిని వచ్చో మరో నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిని గురించో, ఒక నిజాయితీపరుడైన న్యాయమూర్తిని గురించో, ఒక జస్టిస్ జేఎస్ వర్మ కావచ్చు, జస్టిస్ కృష్ణయ్యర్ కావచ్చు, నిజాయితీపరుల ఉన్నతాధికారుల గురించో మన ఎస్ఆర్ శంకరన్ గారు కావచ్చు, బిఆర్ బందోపాధ్యాయ కావచ్చు, వీరందరిని గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా మనం మాట చెప్పాల్సి వస్తుంది. నిజాయితీగా ఉన్న నాయకుడు, న్యాయమూర్తి, అధికారి అంటే ఆ విశ్లేషణ, ఆ అడ్జెక్టివ్ లేకపోతే అందరితో పాటు వీడు కూడా అవినీతిపరుడు అనుకుంటారని భయం మనకు. ఎంత సిగ్గుచేటు! ఒక ముఖ్యమంత్రిలో, ప్రధానమంత్రిలో, ఒక ఉన్నతాధికారో, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిజాయితీగా ఉన్నాడని విశ్లేషణాన్ని వాడవలసి వస్తుంటే, ఇఫ్ యూ యూజ్ ది అడ్జెక్టివ్, ఎన్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్, ఎన్ ఆనెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆనెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆనెస్ట్ అఫీషియల్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్గ్రేస్. ఓ గుమస్తా, ఓ కానిస్టేబుల్ ప్రతి ఒక్కళ్ళు నిజాయితీ ఉన్నారని చెప్పుకోవాల్సిన దేశంలో మన డీఫాల్ట్ అసంప్షన్ ఏమిటంటే అవినీతిపరుడు అయి ఉంటాడు. వీడు రాజకీయంలో ఉంటే, వీడు అధికారంలో ఉంటే, అధికారిగా ఉంటే, న్యాయమూర్తిగా ఉంటే, సాక్షాత్తు సుప్రీంకోర్టులో ఉన్నా కూడా ఈయన నిజాయితీపరుడు అన్న విశ్లేషణాన్ని చేర్చకపోతే అవినీతిపరుడు అయి ఉంటాడు. ఈ స్థాయి నుంచి నా ప్రధానమంత్రే కాదు, నా ముఖ్యమంత్రులే కాదు, నా మంత్రులే కాదు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులే కాదు, నా న్యాయమూర్తులే కాదు, ఉన్నతాధికారులే కాదు, ప్రతి ఉద్యోగి మన పన్నుల డబ్బుతో తమ జీవితాన్ని గడిపే ప్రతి ఉద్యోగి, మనం ఒప్పుకుంటున్న ప్రతి ఉద్యోగి, మన కోసం బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి నిజాయితీగా ఉంటాడని నమ్మకం కలిగించే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. కొంత చర్చ జరిగింది, ఇది సాధ్యమా అసాధ్యమా. మా ప్రభాకర్ గారేమో పెద్ద జరగదులేండి, అంత ఎక్కువ వచ్చేసొద్దని చెప్పాను. 100కి 100 పాళ్ళు జరుగుతున్నారు అని అనుకోవట్లే. మరి తమ్మినేని వీరభద్ర గారు వెళ్ళిపోయారు, ఆయన అన్నమాట నాకు చాలా నచ్చింది, ఇది వ్యక్తుల నైతికతను గురించి కాదు. దేర్ ఆర్ ఆల్వేస్ మోరల్ జయంట్స్ ఇన్ సొసైటీ. ఓ మహాత్మా గాంధీ ఉన్నట్టుగా కూడా మన ముందు మాణిక్ సర్కార్ గారు ఉన్నారు, ఇంకా నిజాధిపతులు ఉన్నారు దేశంలో, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు మన పురస్కారాలు వచ్చిన వాళ్ళే ఉదాహరణ. బట్ ఇఫ్ ఎ సొసైటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ మోరల్ జయంట్స్, దట్ సొసైటీ ఇస్ ఎ సాడ్ సొసైటీ. వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆ మాట నాకు పూర్తిగా నచ్చింది వీరభద్ర గారు అన్నమాట. నిజాయితీ నిలబెట్టడం కోసం సరైన వ్యవస్థ లేకుండా, నిజాయితీగా ఉండడమే చాలా హీరోయిజం అనేటువంటి వ్యవస్థ ఉన్నట్టయితే, చాలా కష్ట నష్టాలు భరించి ఎన్నో ఇబ్బందుల పాలై పళ్ళ బిగు మీద నిజాయితీగా ఉండటం మాత్రమే సాధ్యమైతే ఎప్పుడు 100కి 1 నిజాయితీగా ఉంటారు. అలాంటి వ్యవస్థ కదా మనకు కావాల్సింది. నిజాయితీగా ఉండడం సుసాధ్యమయ్యే వ్యవస్థ కావాలి, అవినీతికి పాల్పడడం అసాధ్యమయ్యే వ్యవస్థ కావాలి. అది పూర్తిగా సాధ్యం, అది అవసరం. అయితే వీరభద్రం గారు వామపక్షవాది కాబట్టి ప్రైవేట్ ఆస్తులు లేకుండా పోతే, పెట్టుబడిదారీదనం లేకుండా పోతే, ఆర్థిక స్వేచ్ఛ ఉంటే మాత్రమే సాధ్యమన్నారు. అవన్నీ ఉన్న దేశాలు ఎట్లున్నాయి మనకు అర్థం కావట్లే. 100 ఏళ్ల క్రితం ఉందని చూసాము, ఈ అనుభవం ఇంకా పాఠాలు లేకుండా మనకి. ఆయన చెప్పినవి పాటించిన ప్రతి దేశము నాశనం అయిపోయిందే. ఈ మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చు, నేను ఇప్పుడు కూడా యథార్థవాది, లోక విరోధి.
సందర్భం ఏదైనా కూడా సత్యాన్ని మనం దాచకూడదు. యూరప్లో దేశాలన్నీ కూడా ఈవేళ సొంత ఆస్తులు లేకుండా లేవే, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా లేవే, పోటీ ఉందే, పెట్టుబడిదారి విధానం ఉందే, కానీ అవినీతి లేదే. గతానుభవం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మనం ఆ పిడివాదాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తుతిస్తే పరిస్థితులు మారు. మూడు ప్రశ్నలు సమాధానం వెతుక్కోవాలి. మన దేశంలో అవినీతి పెరుగుతోందా? చాలామంది పెరుగుతోందంటారు. నిశ్చయంగా చెప్తున్నాను, పెరగటం లేదు. చాలా రంగాల్లో తగ్గుతున్నది, మరికొన్ని రంగాల్లో పెరుగుతుంది. ఇక్కడ దగ్గర ఇక్కడ పెరుగుతుంది, కానీ మొత్తం మీద అవినీతి పెరిగిందనడానికి ఆధారం లేదు. ఇది వాస్తవం కాదు, నిరాశావాదం. మీ అందరి దగ్గర టెలిఫోన్లు ఉన్నాయి కదా, ఒక్కడ లంచం ఇచ్చారా మీరు టెలిఫోన్ కోసం? ఒక్కడు చెప్పండి లంచం ఇచ్చారని చెప్పండి. 30 ఏళ్ల క్రితం ఈ ఫోన్ కావాలంటే లంచం ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నాడు. ఎలా సాధ్యమైంది? ఇవాళ పద్ధతుల్ని మార్చాం, వ్యవస్థలో కొంత మార్పు తీసుకొచ్చాం. ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తీసేసి ఆర్థిక స్వేచ్ఛని, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టగానే నడుచుకుంటూ ఫోన్లు అందరికీ వచ్చినాయి. అప్పటిదాకా మొత్తం దేశంలో 70 లక్షల ఫోన్లు ఉంటే ఒక్క దెబ్బకి నెలకి 2 కోట్ల ఫోన్లు వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. ప్రతి ఒక్కడికి, సామాన్యులకి, సంపన్నులకి తేడా లేకుండా ఫోన్లు వచ్చినాయి అవినీతి లేకుండా. అయితే ఫోన్లలో అవినీతి పోతే మనకు తెలియదు 2G స్పెక్ట్రం. నేను పూర్వం కూడా మాట్లాడలా, 2G స్పెక్ట్రంలో అవినీతి సాధ్యమని గుర్తించారు. ఇష్టం వచ్చినాడికి బంజారం చేస్తే డబ్బులు తినేయొచ్చు అని చెప్పారు. అప్పుడు నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు ప్రతిపక్షాలను కోరాను, అయ్యా ఈ లైసెన్సులు క్యాన్సిల్ చేసి వేలం పాట పెట్టమని గట్టిగా మీరు పోరాడండి. ఈవేళ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సి వస్తుంది, కనీసం ఈ రంగంలో అవినీతికి శాశ్వతంగా అడ్డుకట్టబడుతుందని చెప్పంటే ఏ కారణమన్నా కానివ్వండి వారంతా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు నేను సుప్రీంకోర్టుకు వెళ్ళాను, దేశంలో మహామానందాన్ని కలిపి ఈ వాదనే చేశాం, 122 లైసెన్సులు క్యాన్సిల్ చేయండి, వేలంపాటు పెట్టండి. ఈ ఒక్కసారే కదా, ఇంతకుముందు ఎప్పుడైనా సరే సహజ వనరులను వేలంపాటు పెట్టండి, అవినీతి పోతుందని సుప్రీంకోర్టు అంగీకరించింది. వేలంపాటు జరిగింది, తర్వాత మళ్ళీ మళ్ళీ వాటర్ ఫాల్స్ జరుగుతున్నాయి. ఈవేళ నేను ఖచ్చితంగా చెప్పగలను, స్పెక్ట్రమ్ అలొకేషన్లో అవినీతి లేదు, ఉండదు, సాధ్యం కాదు. పారదర్శకమైన పోటీ వేలంపాటు రాగానే అవినీతి పోయింది అక్కడ. అవినీతి క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ అంటే మనం ఒక మాట మాట్లాడతా కానీ చాలా జబ్బులు, అన్ని జబ్బులకి ఒకే మందు ఉండదు. ఒక్కో రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన చికిత్స కావాలి. అవినీతి కూడా ఒక్కో రకమైన అవినీతికి ఒక్కో రకమైన చికిత్స కావాలి. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం లేకుండా పని జరగని ఒత్తు పెట్టుకున్నారు ఈ దేశంలో. కొంతమంది ఇక్కడ వచ్చిన అమాయకులు కొంతమంది తప్ప కష్ట నష్టాలు భరించి గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మనందరికీ తెలుసు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసుకి పోతే మనకి హక్కు అయ్యే పని కూడా లంచం లేకుండా పని జరగదు. ఈ దేశంలో ఉన్న కుటుంబాల్లో 65% దాదాపు 20 కోట్ల మంది ఒక ఏడాది కాలంలో ఏదో ఒక పనికి గవర్నమెంట్ ఆఫీసు లంచం ఇస్తున్నారు మనందరితో సహా. మనం ఇవ్వటం లేదు అని అబద్ధాలు ఆడితే మనం మోసపుచ్చుకోవడం అవుతుంది. మనం ఇవ్వకపోతే మన తరపు ఇంకోటి ఇస్తున్నారు, లేకపోతే పని జరగదు. పరిష్కారం మనల్ని నేరస్తులుగా చిత్రించడమా, లంచాలు లేకుండా పని జరగటమా? ఎవడన్నా సంతోషంగా లంచం ఇస్తాడండి? అందులో అధిక అదనంగా ఏమి పొందట్లే అన్యాయంగా. మనకు హక్కుగా ఉన్న పని, అరే ఒక ల్యాండ్ రికార్డు కావాలంటే లంచం కావాలా, భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే లంచం కావాలా, ఒక జనన సర్టిఫికేట్ కావాలంటే లంచం కావాలా, ఒక పట్టాదారు పాస్పోర్ట్ కావాలంటే లంచం కావాలా, ఒక ఇంటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేయాలంటే లంచం కావాలా, నీటి కనెక్షన్ కావాలంటే లంచం కావాలా, పవర్ కనెక్షన్ కావాలంటే లంచం కావాలా? ఇది లేకుండా ప్రపంచం అంతా ఇస్తుందే, ఈ దేశం ఎందుకు వెళ్ళరు? ఎలా ఇది లేకుండా ఇవ్వాలి? ప్రజలకి సేవలు లంచం లేకుండా కాలపరిమితి లోపల ఖచ్చితంగా అందే వ్యవస్థ ఎట్లా ఏర్పాటు చేయాలని ఆలోచించకుండా ప్రపంచం అంతా పనిచేసింది. మన వాళ్ళు ఏం చేశారు? అన్ని పార్టీలు కలిసి 16వ లోక్సభలో, గత లోక్సభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒక దారుణమైన చట్టాన్ని ఆమోదించారు. మనకి ది అమెండెడ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సే దట్ పీపుల్ హూ పే 100 రూపీస్ బ్రైబ్ బికాస్ దే కెనాట్ అఫోర్డ్ ద డిలే అండ్ ద హెరాస్మెంట్ ఫర్ ఎ సర్వీస్ దట్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్
no out of turn thing. It's a service they're entitled to get. The law says they're all criminals, they will undergo a sentence of up to 7 years, but a mandatory minimum of 3 years. And the bribe taker, lancham ichinavadu, gatilaka lancham iste, vadiki 7 ella siksha, kanisam 3 ella vidhiga siksha, ante manandaram sikshaku ravali, jailo kucholanu. లంచం తీసుకున్న వాడి మీద పోలీస్ కేసు కూడా ఇవ్వడానికి లేదు, అదే చట్టంలో పెట్టారు. అప్పటిదాకా లంచం తీసుకున్న వాడి మీద ఇంకో నేరం చేసిన వాళ్ళ పోలీస్ కేసు ఉంటుంది. చాలా విచిత్రంగా లంచం తీసుకున్న వాళ్ళ పోలీస్ కేసు కూడా పెట్టడానికి లేదు, ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా. అది లంచాలని పెంచడానికి వచ్చినటువంటి చట్టమా? లంచాలని పెంచడానికి వచ్చిన వ్యవస్థ? మనం కావాలని లంచాలని పెంచుతూ ఉండి నటిస్తూ ఉండి లంచగొండితనం వ్యవస్థలో ఉన్న లోపం వల్ల వచ్చింది, ప్రజలకి కనీస సౌకర్యాలు అందకపోవటం వల్ల వచ్చింది, ఓటు వేసి పన్నులు కట్టే సామాన్యుల్ని మనం బలి పశువులను చేస్తున్నామన్న స్పృహ లేకుండా గతి లేక లంచం ఇచ్చిన వాడు నేరస్తుడిగా చిత్రించి 20 కోట్ల మందిని జైళ్లలో పెడతారు వీళ్ళు. నిజంగా జైళ్ళలో పెడదామన్నా కూడా 3 లక్షల జైలు సెల్స్ ఉన్నాయి భారతదేశంలో. ఎంతమందిని పెడతావా జైల్లో? 3 ఏళ్ల పాటు దేశం అంతా జైల్లో మారుస్తావు? ఎంత మూర్ఖత్వం ఇది, ఎంత అజ్ఞానం ఇది, ఎంత ఆత్మవంచన చేస్తున్నాం? లంచాలని పెంచి పోషించే వ్యవస్థను సృష్టించి ప్రజల్ని నిందిస్తున్నాం, లేకపోతే నీతి లేదంటున్నాం. భారతదేశంలో ప్రజల్లో ప్రపంచంలో అన్ని దేశాలతో సమానంగానే నీతి ఉంది, కానీ అంతకంటే ఎక్కువ అవినీతి ఏం లేదు. యథారథ తథా ప్రజ, మామూలుగా వాడే మాట చాలా తప్పు. వ్యవస్థ నిర్మాణాన్ని బట్టి ప్రజలు అది నడవలసి ఉంటుంది. గతంలో ఫోన్ల కోసం లంచం ఇచ్చిన లంచం ఆపేశాడు, ఇప్పుడు లంచం తీసుకున్నవాడు లంచం ఆపేశాడు, ఇప్పుడు మహాత్ముని అయిపోయాడా? రైల్వే రిజర్వేషన్లు 30 ఏళ్ల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే లంచం లేకుండా జరిగేదా? అదో బాధ్యత పరకు ఇవాళ అప్పుడు ఇవ్వట్లేదు. కంప్యూటరైజేషన్ చేశారు, టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ వచ్చినాయి, లంచం లేదు. దాని ఈ సేవ మీ సేవ ఎక్కడ పెట్టినా కూడా అక్కడ సేవలు అందుతూ ఉంటే అక్కడ లంచం లేదు. పద్ధతులను ఎప్పుడు మార్చారో, సరైన వ్యవస్థ నిర్మాణం ఎక్కడ చేశారో అక్కడ అవినీతి లేదు. అధికార కేంద్రీకరణ ఎక్కడుందో, జవాబుదారితనం ఎక్కడ లేదో, గుత్తాధిపత్యం ఎక్కడుందో, ఇష్టం వచ్చినట్టు పోటీ లేకుండా ఏదైనా ఇచ్చే హక్కు ఎక్కడుందో, అధికారం ఎక్కడుందో, విశృంఖల అధికారం ఎక్కడుందో అక్కడ అవినీతి ఉన్నది. ఇవన్నీ ఎక్కడ తొలగిస్తే అక్కడ అవినీతి పోయింది, పోతున్నది. ప్రపంచమంతా పోయింది, మన దేశంలో కొన్ని రంగాల్లో పోయింది. అధికారాన్ని వికేంద్రీకరించడం మనకి ఇష్టం లేదా? ప్రభాకర్ నాకు పరిచయం అయింది అనంతపూర్ మున్సిపల్ చైర్మన్, అలాగే మీరు విజయవాడ వెంకటేశ్వర గారు కావచ్చు, మరో చోట మరొకళ్ళు కావచ్చు. ఎంత అద్భుతమైన సేవలు అందించారు. స్థానిక ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి పొరపాటు జరిగితే సరిదిద్దేందుకు అక్కడ బలమైన ఆంబుడ్స్మెన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే అవినీతి మన ఆ ఊళ్ళో గట్టిగా పోరాడతాం, పని చేయించుకుంటాం. అరే బడి పంతులు బదిలీ కావాలంటే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలండి, అవినీతి దాకా ఏమవుతుందండి? అంత అధికార కేంద్రీకరణ చేస్తే మంచి చూడవు. స్థానికంగా అధికారం బాధ్యత ఇచ్చేయండి, తప్పు జరగకుండా పట్నం పట్టుకోండి. తప్పు జరిగితే ప్రజలకి అర్థమవుతుంది, సరైన వాడిని ఎన్నుకోలేదు, నష్టం నా జరుగుతుంది, నేను జాగ్రత్తగా ఉండాలని. మన జీవితాలకి మన ఓటుకి మధ్య సంబంధం తెగిపోతే ఓటు డబ్బులతో అమ్ముకోక ఏం చేస్తారండి నిరుపేదలు? ఎవరికి ఓటు వేసిన జీవితంలో నా మాట వస్తుందా? పేదరికంలో ఉన్నవాడు ఎవరికి ఓటేసినా కూడా జీవితంలో మార్పు రాకపోతే ఆ డబ్బును కోరడానికి పేదల వాళ్ళని మనం నేరస్తుగా చిత్తేస్తామా? లేక దుర్మార్గ వ్యవస్థ నిర్మాణం చేసి ఓటు అనే డ్రామా ఆడి ఓటు విలువ అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేసి కేంద్రీకరణ చేసి ఆ పేదరికం వాళ్ళని నిస్సహాయడానికి ఓటు కోసం డబ్బులు అడుగుతుంటే అతను నిందిస్తూ కూర్చుంటామా? ఎన్నికల వ్యవస్థ ఎంత దారుణమైన వ్యవస్థ పెట్టాము. తెల్లవాడు చేశాడు కాబట్టి వాడిది ఆ నమూనా దించిపెట్టాం వెస్ట్ మినిస్టర్ మోడల్. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. కాబట్టి ఆ ఓటు కోసం విపరీతమైన పోటీ. ఆయరాజక్క ఆయన వెయ్యిస్తే ఈయన 1500. మీరు చాలామంది అనంతపూర్ జిల్లా నుంచి వచ్చారు, నేను మీకు చెప్పాలన్నా. అన్నగా ఎలక్షన్ అయింది, మీరు 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మీ వాళ్ళు మా పశ్చిమ గోదావరికో తూర్పు గోదావరికో కృష్ణా గుంటూరుకి వెళ్తే 40 కోట్లట. ఉత్తరప్రసాద్ గారు మీరు చెప్పాలి. మళ్ళీ ఉత్తరాంధ్ర కంటే 15-20 కోట్లట. అంటే స్థానాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. కానీ తెలుగునాట 15-20 కోట్లు ఖర్చు పెట్టకుండా అసలు ఎమ్మెల్యే పదవికి పోటీ చేయగలనే నమ్మకం ఉన్నాడు అన్నమా? ఉండనిస్తున్నాము.
ఎందుకని ఈ ఎన్నికల వ్యవస్థ మనం ప్రజలు ఓటుకి డబ్బులు తీసుకోకుండా వేయాలి ఉపన్యాసాలు చెప్తే జరిగేది కాదు ఓటుకి విలువ లేకుండా చేసినప్పుడు ఓటుకి డబ్బు అనే విలువను ఆపాదించుకుంటున్నారు చచ్చినోడి పెళ్లి గుచ్చిందే కట్నం డబ్బు తీసుకుంటున్నారు ఎన్నికల వ్యవస్థను మార్చం 2005-2009 మధ్య దామాష పద్ధతికి అద్భుతమైన అవకాశం ఎవరు తప్పు చేశారో ఇప్పుడు వివరాలు కండాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు మొత్తుకున్నాం విశ్వ ప్రయత్నం చేశాం ఇక్కడ దాకా వచ్చింది కొందరు కీలకమైన పార్టీలు వ్యక్తులు ఆ సకాలంలో స్పందించకపోవడం చేత అవకాశాన్ని దేశం చాలబెడుచుకుంది దామాష పద్ధతి ఉన్నట్లయితే ఒక ఓటు వల్ల ప్రభుత్వం మారుతుంది లేదా అధికారం రావడం రాకపోవడం ఎన్నికోవడం కాకపోవడం ఉండదు మొత్తం మీద ఆ రాష్ట్రంలో పడ్డ ఓట్ల శాతం కాబట్టి ఓటుకి డబ్బుతో కనేటువంటి దరిద్రం ఉండదు ఈవేళ ఇందాక ప్రభాకర్ గారు లేకపోతే ప్రభాకర్ చౌదరి గారు ఎవరు అన్న ఏం జరుగుతుంది ఈవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసి వాళ్ళు ఎంపీగా పోటీ చేసేవాళ్ళు ఒక జమీందారీ కోసం పోటీ చేస్తున్నారు కానీ శాసనసభలో చట్టాలు చేయడం కోసం మంచి రసవత్తరం చర్చ చేయడం కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నారండి రాజ్యాధికారంలో రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు పెట్టడం కోసం నియోజకవర్గంలో మహారాజుల్లా చలామణి కావడం కోసం కాంట్రాక్టుల్లో టెండర్లను అధికారుల బదిలీల్లో పోలీస్ కేసుల్లో ఇసుక వేలంలో లేదా మరో దానిలో ప్రతి దానిలో కూడా వాళ్ళ పాత్ర ఉండడం కోసం అందుకోసం ఇంత పోటీ వచ్చింది రాజ్యాధికారాన్ని చట్టసభ నుంచి వేరు చేసినట్టయితే ఎవరి పని వాడు చేసినట్టయితే ఎమ్మెల్యేని నేను కాపాడుకోలేకపోతే అధికారం పోతున్న భయం లేకుండా ఉంటే కర్ణాటకలో చూస్తున్నాం కదా మనం ఆ ఒక్క రాష్ట్రమే ఎన్ని రాష్ట్రాల్లో మనం చూడటం లేదు ఆ భయం లేకుండా ఉంటే అప్పుడు నీతిగా నిజాయితీగా సేవలు అందించే అవకాశం ప్రభుత్వం అనుకుంటుంది ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది అది చేయకుండా ఉన్న ఎన్నికల వ్యవస్థనే కొనసాగిస్తూ పార్టీలన్నీ ఏం చెప్తున్నారు మా గతి లేదని నేను కరెక్టే ఇప్పుడున్న వ్యవస్థలో గతి లేదు ఎవరన్నా మేము డబ్బులు ఇవ్వమని చెప్పంటే భారతదేశంలో దాదాపు 540 సీట్లలో ఒక 450 సీట్లలో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమన్న వాళ్ళకి డిపాజిట్ అన్ని పోతాం అలాగే తాయిలాలు పంచము అన్ని ఉచితం చేస్తామని మాట ఇవ్వమని చెప్పంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఓడిపోతాం మంచి వచ్చాడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈవేళ తర్వాత ఇష్టం ఏం చేయాలి వ్యవస్థ ఎట్లా మార్చాలి నేను నిర్దిష్ట ప్రతిపాదన ముందు పెట్టాను అవన్నీ చేయకుండా అవినీతి గురించి గుర్తించుకుంటే చాలు అవి చేస్తే ఖచ్చితంగా భారతదేశంలో కూడా అవినీతి తగ్గుతుంది పూర్తిగా నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు మనిషి ఉన్నంతకాలం నేర ప్రవృత్తి ఎక్కడో చోటు ఉంటుంది కానీ 195 కోట్లు పోతుంది అప్పటికీ తప్పు చేస్తే వాటి కఠినంగా శిక్ష నిజాయితీగా వేసే వ్యవస్థ చేద్దాం ఈ దిక్కుమాలిన చట్టం 2018 తెచ్చిన లాంటిది కాకుండా 100కి 100 కోట్లు సాధ్యం పద్ధతి ప్రకారం చేస్తే మహోన్నత యుక్తితో ఉన్నటువంటి మానిక సర్కార్ లాంటి వాళ్ళు మనకు ఆదర్శం కానీ అందరూ అట్లా ఉండాలని కోరుకుంటే అది అత్యాశ అవుతుంది అలా అయితే మహాత్మా గాంధీ కంటే గొప్ప మనిషి 1000 ఏళ్ల కాలంలో ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో మహాత్మా గాంధీని గుర్తించిన దేశం ఆయన నాయకత్వాన్ని పొంది జాతి పునీతమైన దేశం నిజాయితీ ఏమర్ నిలబడింది కాబట్టి కొందరు వ్యక్తుల మహోన్నతమైన ఉన్నతమైనటువంటి ఆ నైతిక విలువలు చాలు వ్యవస్థని మార్చుకోవాలి మనందరం ఏ రకంగా ప్రవర్తిస్తే ఉమ్మడి లాభం అని చెప్పి అర్థమయ్యే వ్యవస్థ కావాలి దానికి నిర్దిష్టమైన మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో గౌరవించదగ్గ అన్ని ప్రజాస్వామ్యాలను కూడా ఆ మార్గాలను ఏర్పరిచారు ఆ ఫలితాలను సాధించారు ఈ పిల్లలే ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళెవరు కూడా గవర్నమెంట్లో ఏ పని కావాలన్నా కూడా అసలు ఆఫీసులు ఇవ్వడం వాడి మన కులం వాడినా వాడికి మంచి వాడినా ఎట్లా ఇవ్వాలా ఎవరితో సిఫారసు చేయించాలా ఎవరి దగ్గరికి పోవాలా ఇప్పుడు ఆలోచిస్తారా గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడుందో తెలియకుండా పనులన్నీ చక్కచక్క అయిపోతాయి ఇక్కడ కదా మౌలికమైన మార్పులు 100కి 100 కోట్లు సాధ్యం ప్రపంచానుభవం మనకెన్నో పాఠాలు నేర్పింది ఆ పాఠాలను పక్కన పెట్టి మనం వేదవాక్యాలు వర్ణిస్తూ ఉంటే నీతి బోధనలు చేస్తూ ఉంటే మళ్ళీ 10 ఏళ్ళు పోయాక 20 ఏళ్ళు పోయాక ఇదే చర్చ తగ్గుతుంది ఇలాంటి మన సర్కారులు ఇప్పుడు ఉంటేనే ఉంటారు ప్రతి తరంలో కూడా వాళ్ళని మళ్ళీ మళ్ళీ గౌరవించుకుంటూ ఉంటాం కానీ వ్యవస్థ మాత్రం మారదు అవినీతి మాత్రం తొలగదు ఉన్న కొద్దిగా దేశం అభిమానంగా ఉంటుంది ఉండవలసిన పరిస్థితితో పోలిస్తే ఈవేళ భారతదేశంలో కొంత ప్రగతి ఉంది అంటే అది పాలన వల్ల ప్రభుత్వాల వల్ల కాదు బలమైన కుటుంబాల వల్ల మన యువతలో కొంతమందికైనా మంచితో అవ్వటం వల్ల సాంకేతిక విజ్ఞానానికి అడ్డులు తొలగించటం వల్ల కొంతమంది సంపద సృష్టించే నైపుణ్యాన్ని పెంచుకోవటం వల్ల ఈ దేశంలో మంచి జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వాల వల్ల పరిపాలన వల్ల రాజకీయం అన్నమాట
వాళ్ళ అవరోధంగా మారు. ఈ అవరోధాన్ని తొలగించాలి, మన శక్తి వికసించాలి. ఇది నైతిక విషయం మాత్రమే కాదు, వ్యవస్థాగత విషయం మాత్రమే కాదు, ఆర్థిక విషయం. ఎందుకు ఇప్పటికి కూడా విద్య ఆరోగ్యం ఉండకుండా కోటాల కోట్ల మంది మగ్గుతున్నారు? ఎందుకు తెలివితేటలు ఉన్నా కూడా నిరుపేదల పిల్లలు ఇవాళ డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడలేకపోతున్నారు? ఎందుకు కుల వ్యవస్థ కొనసాగుతుంది? కాగితం మీద కులాన్ని నిర్మూలించిన రిజర్వేషన్లు పెట్టిన ఎందుకు పేదరికం ఇలాగే ఉంది? ఎందుకు ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువగా తైలాలు ఇవ్వాల్సి వస్తుంది? వీటన్నిటికీ మూలం ప్రభుత్వ వ్యవస్థ నుంచి, పాలనా వ్యవస్థ నుంచి ఏం కావాలో అది పొందకుండా అధికారమే లక్ష్యంగా ఒక ఫ్యూడల్ విధానం దేశంలో కొనసాగుతుంది. వ్యవస్థలో మార్పులను అవసరమైనవి తీసుకురాకుండా నీతి బోధనలు చేస్తూ మనం అంతా కూడా తమాషా చూస్తున్నాం. నేను మాన్య మాటలు కొన్ని కర్కశంగా అనిపించవచ్చు, కఠోర వాస్తవం లోతుగా అధ్యయనం చేయకుండా ఆలోచించకుండా ఒక్క మాట కూడా బహిరంగ జీవనంలో నేను ఎన్నడూ ఇంతవరకు చెప్పలేదు. నేను ముందు పెట్టిన ప్రతి అంశాన్ని వెనకాల గోల్డంతా చర్చ ఉంది, గోల్డంతా సాక్ష్యం ఉంది, గోల్డంతా ప్రపంచంలో దృష్టాంతాలు ఉన్నాయి, గోల్డంత అనుభవం. దయచేసి నేను పెద్దలందరినీ కోరేది, కుణవారందరినీ కూడా, అవే సంస్థను కోరేది, ఈ ఉదాత్తమైనటువంటి ఈ సమయాన్ని మన మనసులో నిర్దిష్టమైన ఆలోచనలు, ఎలాంటి మార్పులు దేశంలో వ్యవస్థలో తీసుకొస్తే అవినీతి పోతుంది, మంచి పరిపాలన వస్తుంది, మన బిడ్డల బతుకులు బాగుపడతాయి, చివరికి ఇదంతా కూడా మన బిడ్డల నుంచి. మనందరం ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, లంచగొండైనా, నీతిమంతుడైనా, మనందరం బతికేది ఈ దేశంలో అందరికీ ఉన్న సామాన్య లక్షణం మన పిల్లల బతుకుల గురించి. ఆ పిల్లల కోసం ప్రాణాలడానికి సిద్ధంగా ఉన్నాం, కూడా సిద్ధంగా. ఆ బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పంటే ఇప్పుడున్న మార్గం కాదు, ఈ వ్యవస్థలో సామాన్యులకు ఫలితాలు ఇచ్చే మార్గం కాదు. అది సాక్ష్యం, అది అవసరం. అది వచ్చేదాకా మన అరణ్య రోజు అవుతుంది. అది రావడం కోసం కనుక మన శక్తి శక్తుల్ని మండించినట్టయితే ఖచ్చితంగా ఈ మార్పుని మరింత వేగంగా తీసుకురాగలం. అవినీతిని 100 రూపాయలు కాకపోయినా 99 రూపాయలు నిర్మూలించగలం, ఇంకా ఉన్న అవినీతిని శిక్షించగలం. అలాంటి రోజు కోసం మనందరం పోరాడతామని, ఫలితాలను సాధిస్తామని, ఓ 10 ఏళ్ళు పోయాక ఈ వేదికల మీద ఎవరు ఇలాంటి ఉద్వేగంతో, ఇలాంటి బాధతో, ఆవేదనతో మాట్లాడే అవసరం ఉండదని చెప్పి మనసారా ఆశిస్తూ, మనందరికీ కారు చీకట్లు దీపస్తంభాల కాంతి పుంజాలను ఎదజల్లుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఒక మానిక సర్కార్ గారు, ఇక్కడున్న పెద్దలందరినీ, ఈవేళ మనందరి పురస్కారాన్ని పొందినటువంటి మహనీయులందరినీ మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను.